Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాపం కన్న చివరకు కరివేపాకేనా? కన్న లక్ష్మీనారాయణ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. ఎన్నోసార్లు మంత్రి పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర విభజనతో ఆయన వైసీపీలో చేరాలనుకుని చివరి నిమిషంలో బీజేపీలో చేరిపోయారు. బీజేపీ ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. ఆయన ఆ పదవికి తన పరిధిలో న్యాయం చేశారనే చెప్పాలి. సామాజిక వర్గం కూర్పులో ఆయనకు బీజేపీ అధ్యక్ష పదవి లభించినా పార్టీని ఎన్నికల్లో సక్రమంగా నడిపించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. అందువల్లనే ఆయన టర్మ్ పూర్తయిన వెంటనే మరోసారి కేంద్ర నాయకత్వం రెన్యువల్ చేయలేదు. ఆయన స్థానంలో సోము వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే సందర్భంలో పార్టీ జాతీయ నేత రామ్ మాధవ్ పార్టీ కన్నాను పదవి నుంచి తొలగించలేదని చెప్పారు. దీంతో ఆయనకు జాతీయ స్థాయిలో ఏదో ఒక పదవి వస్తుందని అందరూ ఆశించారు. కానీ తాజాగా ప్రకటించిన జాతీయ కమిటీలో ఆయనకు చోటు లభించలేదు. పురంధేశ్వరిని జాతీయ కార్యదర్శిగా నియమించారు. కన్నా లక్ష్మీనారాయణను పక్కన పెట్టారు. ఇది కన్నా లక్ష్మీనారాయణ సైతం ఊహించలేదు. తన స్థానంలో వేరొకరిని రాష్ట్రంలో నియమిస్తే తనను జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటారని కన్నా లక్ష్మీనారాయణ ఊహించారు. కానీ ఆయన అనుకున్నట్లు జరగలేదు. జాతీయ కమిటీలో స్థానం దక్కలేదు. ఆంధ్రప్రదేశ్లో కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్లో పురంధీశ్వరికి చోటు లభించింది. కమ్మ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు పురంధీశ్వరికి స్థానం కల్పించి కన్నా లక్ష్మీనారాయణను పక్కన పెట్టారంటున్నారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిసింది. పార్టీలో చేరే ముందు ఇచ్చిన హామీలను కేంద్ర నాయకత్వం గుర్తుపెట్టుకోలేదని కన్నా లక్ష్మీనారాయణ వర్గం గురిగా ఉందంటున్నారు. మొత్తం మీద బీజేపీ అధినాయకత్వం కన్నా లక్ష్మీనారాయణను కరివేపాకులా వాడుకుని వదిలేసిందన్నది ఆయన వర్గం ఆరోపణగా వినిపిస్తోంది.